బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ఫుల్ గా 65 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని మంగళవారం నాటితో 66 ఎపిసోడ్లోకి ఎంటర్ అయింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. నేటి ఎపిసోడ్ హాట్గా మొదలైంది. సోమవారం నాటి నామినేషన్ ప్రక్రియపై బాబా భాస్కర్ వరుణ్ సందేశంలో డిస్కషన్ మొదలుపెట్టాడు. పునర్నవి తన హౌస్లో ఉండాలంటే ఉండొచ్చు, కానీ నన్ను బాసరాదని విమర్శించడం తనకు నచ్చలేదన్నారు. ఆమె నాపై ఆరోపణలు చేస్తుంటే క్లారిటీ ఇవ్వాలని అనిపించలేదని అందుకే వదిలేసి అన్నారు బాబా భాస్కర్. ఇక పునర్నవి సైతం రాహుల్లో ఇదే నామినేషన్పై చర్చ మొదలుపెట్టారు. వరుణ్ కూడా తోడు కావడంతో సీన్లోకి ఎంటర్ అయిన వితిక రవి నామినేషన్ సందర్భంగా తనపై ఆరోపణలు చేయడం పట్ల మండిపడింది. నువ్వు రవితో మాట్లాడావా అని వరుణ్ అడగడంతో నేనెందుకు మాట్లాడతా అంటుండగా పునర్నవి కల్పించుకొని రవి గాడు వెధవ, ఆ వెధవతో ఎందుకు మాట్లాడాలి, వాడితో సుల్లు డిస్కషన్ ఎందుకు అంటూ తెగరెచ్చిపోయింది. సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ చేసి అలాంటి వెధవతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడి బతుకు ఎప్పుడైనా తన ఒపీనియన్ చెప్పాడా, వెటకారంగా నవ్వుతాడు ప్రతిదానికి. 31 ఏళ్ళు ఉన్నవాడు ఇలా ప్రవర్తిస్తాడా అంటూ చెలరేగిపోయింది పునర్నవి. కూల్డౌన్ అంటూ రాహుల్ వితిక వరుణ్ ఆపిన పునర్నవి శాంతించలేదు. మరోవైపు శ్రీముఖి బాబా భాస్కర్ మధ్య నామినేషన్స్ పై సీరియస్ గా డిస్కషన్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.